అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా సమైక్యాంధ్రకి, ఒకసారి ముఖ్యమంత్రిగా విడిపోయినాక ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి వ్యక్తి మరి ఈ స్కిల్ డెవలప్. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అనేక ప్రాజెక్టులు, అనేకమైన ఇది జరిగింది డెవలప్మెంటు రాష్ట్రంలో. మరి అటువంటి వ్యక్తి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ అవ్వటం అనేది చాలా బాధాకరంగా ఉంది. అయితే వాళ్ళ ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించారు, తెలుగు ప్రజల సేవ అభివృద్ధి కోసమే పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాదు, భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుని ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలో వారు రిలీజ్ అవుతారు. చట్టాలు ఉన్నాయి, చట్టాలు కూడా ఇవాళ గౌరవించబడుతున్నాయి, చట్టం కూడా తన పని తను చేస్తూ ఉంది. కానీ బట్ ఇది ఎక్కడో సంథింగ్, ఏదో మిస్టేక్ జరిగిందని నా భావన, వ్యక్తిగతంగా నా భావన. కాబట్టి సాధ్యమైన త్వరగా, బహుశా రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది కాబట్టి మేబీ రేపు డిస్మిస్ అవుద్దని అనుకుంటున్నాం మేము. ఆయన ఒక కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అది తెలుగు ప్రజలందరూ కూడా ఇదే ధోరణిలో ఉన్నారని నా భావన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తొందరగా రిలీజ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. మేడం గారు బాధపడుతూ ఉన్నారు పాపం, ఎందుకంటే ఎప్పుడు కని విని ఎరుగని, ఎందుకంటే 45 ఏళ్ళు ఆయన రాజకీయ జీవితంలో, ఏ రోజు కూడా ఆయన జైలు జీవితం అనేది ఆయనకి తెలియదు. ఆయనకే కాదు, అసలు వాళ్ళ వంశంలోని జైలు అనేది పేరుకే దానికి తాగు లేకుండా ఆయన పరిపాలించారు. ఈ వయసులో, ఈ 75 ఏళ్ళ వయసులో ఆయనకి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరంగా ఆమె ఫీల్ అయ్యారు బాగా. కాబట్టి భగవంతుడు, ఈ తెలుగు ప్రజలందరూ కూడా వారికి అండగా ఉంటారు. సరే, ఏం జరిగినా కూడా ఆయన ఒక నిండు మనిషి, తొణకడు బెణకడు ఆయన. ఎందుకంటే ఆయన మనసులో ఏదున్నా కూడా ఆయన చెప్పే, బయటికి చెప్పే వ్యక్తి కాదు ఆయన. అదే చెప్తున్నారు మేడం కూడా ఇప్పుడు అడిగితే, అవునండి ఏదున్నా బయటికి కూడా చెప్పుకోరు ఆయన, ఆయనే వాన ఇదవుతూ ఉంటారు అని చెప్పి బాధపడుతూ ఉంది ఆవిడ. మాకు కూడా చాలా బాధ అనిపించింది. కాబట్టి ఆయన త్వరగా రిలీజ్ కావాలని చెప్పి ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఇది నా వ్యక్తిగతం బ్రదర్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు ఉన్న సాన్నిహిత్యంతో నేను వచ్చాను ఇక్కడికి, మా టీం అంతా వచ్చాం. అంటే సాన్నిహిత్యం అంటే నేను ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీగా ఉన్నప్పుడు నేను అదే కమిటీలో నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను కాబట్టి వారికి నాకు చాలా దగ్గర సాన్నిహిత్యం ఉంది. ఆ రకంగా నేను రావటం జరిగింది, అదే రకంగా నేను ఈ ఖండన చేస్తూ ఉన్నాను.